ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర స్థాయిలో వరద రావడంతో కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం గోగులంక గ్రామం పూర్తిగా మునిగిపోవడంతో ఆవాసాలు దెబ్బతిన్న బాధితులకు రెడ్ క్రాస్ చేయూతనిచ్చింది. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రటరీ టిఎస్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలో పలువురు వరద బాధిత కుటుంబాలకు సహాయం చేశారు. అలాగే గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబ సభ్యులకు వంట సామాగ్రి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ, కోశాధికారి మధునూరి సతీష్ రాజు మాట్లాడుతూ గ్రామంలో పూర్తిగా నిరాశ్రయులైన 45 మంది లబ్ధిదారులకు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా శనివారం టార్పలిన్ షీట్లు, దుప్పటి, హైజీనిక్ కిట్లను జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో పంపిణీ చేశామని తెలిపారు. ఎవరైనా వర్షాలకు ఇళ్లు దెబ్బతింటే సహాయం కోసం రెడ్ క్రాస్ నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ పెన్నమరాజు వెంకటపతిరాజు, వైసీపీ రాష్ట్ర నాయకులు పెయ్యల చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ తరపున గోగులంకలో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి రెడ్ క్రాస్ సొసైటీ తరపున సభ్యులందరూ కలిపి ఏదో సొసైటీ తరపున చూసినటువంటి సహాయక కార్యక్రమాలకి వెళ్ళి గోగులంక రావడం జరిగింది. రెండు ఇల్లు కూడా అగ్గికి అవుతాయి, ఎండిపోయినటువంటి ఇల్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా సహాయం చేయడం జరిగింది. ఆ సహాయంలో గ్రామస్తులు అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ గారు సార్ సహకారం చేశారు. మేము రావడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ సహాయం రెడ్ క్రాస్ సొసైటీ తరపు నుంచి ఇవ్వడం జరిగింది. ఆ సొసైటీ రెడ్ క్రాస్ సొసైటీకి ఈ గ్రామం నుంచి ఈ పంచాయతీ నుంచి కూడా సభ్యులుగా జాయిన్ అవ్వి ఇంకా మరిన్ని కార్యక్రమం చేయడానికి అవకాశం కల్పించే విధంగా తోడ్పడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి మా సభ్యులు వైస్ చైర్మన్ గారు సీనరాజు గారు, అలాగే సెక్రటరీ డాక్టర్ శర్మ గారు, అదేవిధంగా సతీష్ రాజు గారు, సభ్యులు నేల కిషోర్ గారు, పేల్ చిట్టుబాబు గారు, ఈ నానిగారు, కృష్ణమూర్తి గారు, వీళ్ళందరూ కూడా మాకు సహకరించి మా సభ్యులందరూ మనస్తోటి ఈ కార్యక్రమం సేవా కార్యక్రమం చేయడానికి ఇక్కడ చేయడం జరిగింది. ఈ సహకరించినటువంటి గ్రామస్తులకి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపు. రెవెన్యూ సభ్యులు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు దీనికి మాకు ఎంతో సహకరించి ట్రాన్స్పోర్టేషన్ అయితేనేమి, దీనికి చేయడానికి కోఆర్డినేషన్ అయితేనేమి చక్కగా సహకరించి ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం కల్పించారు. మరిన్ని కార్యక్రమంలో వారు సహకారంతో చేయాలని కోరుకున్నాం. గోగులంక గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మా సభ్యులందరూ, మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, సెక్రటరీ గారు, సభ్యులు, మన గ్రామ పెద్దలు మీ అందరం కూడా ఈ గోగులంక గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ఎవరైతే పూరిగొడుసులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఎవరైతే పూరిగొడుసులు నిస్తున్నారో అందరూ కూడా ఈ వరదల్లో మునిగిపోవటం దీనికి సంబంధించి చూడడానికి మేము రావటం గతంలో వచ్చి వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఈరోజు వారందరికీ కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎంఆర్ఓ ఆదేశాల మేరకు ఈరోజు అందరికీ కూడా టార్పలిన్లు, రెడ్ క్రాస్ తరఫున టార్పలిన్లు, అలాగే మన సంబంధించిన హైజీనిక్ కిట్స్, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ గోగులంక గ్రామంలో చేపట్టడం జరిగింది. ఇంకా మరి రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని ఇంకా వరద ప్రభావిత ప్రాంతాలు చాలా ఉన్నాయి, అన్నీ పర్యటించి అక్కడ ఉన్న వరద బాధితులతో ఇబ్బందుల్లో ఉన్న పూరిగొడుసున్న వారిని అందరినీ రాబోయే రోజుల్లో రెడ్ క్రాస్ సొసైటీ ఆదుకుంటుంది. దానికి మా వంతు సహకారం జిల్లా తరఫున మీ అందరం కూడా అందిస్తామని, అలాగే దీనికి ఓఎన్జీసీ కానీ మిగతా వాళ్ళని కూడా మేము కలిసి కలెక్టర్ గారి సమక్షంలో కలిసి ఇంకా మరిన్ని పేదలకి రెడ్ క్రాస్ సొసైటీ చేరువ అయ్యేలాగా కొత్తగా ఏర్పడిన జిల్లాలో మొట్టమొదటిసారి ఇవ్వాలి ప్రారంభించాం. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి గ్రామ ప్రజలు కూడా ఎంతో, ఈ గ్రామం అనేది గోదావరికి దూరంగా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం అది. దీన్ని మా చైర్మన్ గారు మేము గతంలో వచ్చినప్పుడు చూసాం, దీన్ని ఎన్నుకోవడం దీనికి కలెక్టర్ గారు కూడా ఈ గ్రామం ఇచ్చిన వెంటనే కూడా ఎంఆర్ఆర్ కూడా అదే అభిప్రాయం తెలియజేయటం
ग्राम राबोये रोज रूम रोज मिगता ग्राम राजोल यानी मिगता कोनसीम जिल्ला मुंपु प्रांता उन्यो मैं टीम अंत कल अब इदे रीति आदा सदर्भ में।